వార్తా మహాపత్రిక 24/5/2021 తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన ఇంగ్లీష్ మెసేజ్ కి తెలుగు అనువాదం పిరమిడ్ వ్యాలీ డాక్టర్ డ్వాసన్ చర్చ్ రచించిన మైండ్ టు మ్యాటర్ అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు. పరిశీలకుని ప్రభావము. మనం భౌతిక వాస్తవాలను సత్యాలుగా భావిస్తాం, కానీ క్వాంటం ప్రపంచంలో అన్ని అవకాశాలు ఏకకాలంలో ఉంటూ మరి తర్వాత సంభావ్యతలుగా సంగ్రహించబడతాయి. సిద్ధాంతపరంగా ఒక అవకాశ తరంగంలో ఉన్న అనంతమైన అవకాశాల సమూహంలో ఏదైనా ఒకటి వాస్తవంగా తయారవుతుంది, కానీ ఒక అవకాశం మాత్రమే అవుతుంది. అప్పుడు సమూహం ఒక నిర్దిష్ట వాస్తవంగా కుప్పకూలిపోయి ఉంటుంది. పరిశీలన క్రియ అనేది అవకాశాల సమూహం కూలిపోయే మార్గాన్ని నిర్ణయించే అంశాల్లో ఒకటి. క్వాంటం విశ్వంలో దృగ్విషయం మరి స్థలం మరి సమయం పరిశీలకుని చేత ప్రభావితమవుతాయి. క్వాంటం క్షేత్రంలో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వాటిని పరిశీలన ప్రక్రియ సంభావ్యతతో కూల్చివేస్తుంది. దీని పరిశీలకుని ప్రభావము అబ్జర్వర్ ఎఫెక్ట్ అని అంటారు. పరమాణువులోని సూక్ష్మ కణాలను గమనించినప్పుడు అవి అనంతమైన అవకాశాల నుండి ఒకే సంభావ్యతకు కుదించబడతాయి. పరిశీలకుడు లేనప్పుడు అవి అనిశ్చిత అవకాశాల స్థితిలో ఉంటాయి. గమనించినప్పుడు మాత్రమే అవి వివరించబడిన ఒకే సంభావ్యతగా మారుతాయి. హైసెన్బర్గ్ ఎలా అన్నాడు, మనం గమనించేది స్వయంగా ప్రకృతిని కాదు, కానీ ప్రకృతి మనం ప్రశ్నించే పద్ధతిని బట్టి తనను తాను బహిర్గతం చేసుకుంటుంది. అమిత్ గోస్వామి ఇలా చెప్పారు, అవకాశాన్ని వాస్తవికతగా మార్చే యంత్రాంగమే ఈ చైతన్యం. మనం ఒక వస్తువును గమనించినప్పుడల్లా ఒక ప్రత్యేకమైన వాస్తవాన్ని చూస్తాం, అంతేకాని అవకాశాల మొత్తం పటాన్ని కాదు. నమ్మకం సైన్స్ లేదా శాస్త్రం యొక్క మొత్తం క్షేత్రాన్ని వ్యాపింపజేస్తుంది, మరి తయారు చేస్తుంది. ఫ్రైడ్, అలాన్ వోల్ఫ్ ఇలా అంటారు, ఈ విషయంలో నియమాలు మనందరి సమిష్టి మనసులలోని నియమాలు కావచ్చు. న్యూరో సైన్స్ నిపుణుడైన రాబర్ట్ హౌస్ ఇలా చెప్పారు, మన పదార్థం ఘన పదార్థం అనేది కేవలం ఒక భ్రమ. మన అత్యంత ప్రాథమిక స్థాయిలో మనం ఇలాంటివి చూడవచ్చు. ఈ విశ్వం యొక్క అనంత శక్తి క్షేత్రం లోపల సరిగ్గా వ్యవస్థీకరించబడిన పరమాణువుల సూక్ష్మ కణాలు అకస్మాత్తుగా లోపలికి మరియు వెలుపలికి తోయబడుతూ ఉంటాయి. శ్రీ సుభాష్ పత్రిజీ గారు, థ్యాంక్ యూ.